హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, మామూలుగా వచ్చి మనం అల్యూమినియం వెల్డింగ్ అనేది కొంచెం అంటే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కన్నా నార్మల్ ఫ్రిడ్జ్ కన్నా వెల్డింగ్ చేయడం ఎలా అనేది మనం చూడబోతున్నాము. మామూలుగా వచ్చి మన కాపర్ పైప్ అయితే సింపుల్గా మనకు అంటే పైన బ్రీజింగ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. అల్యూమినియం అంటే కొంచెం దానికి టెంపరేచర్ వచ్చి అంటే ఒక ఈక్వలెంట్గా కొంచెం మితంగా పెట్టి వెల్డింగ్ చేయాలన్నమాట. దాని మనం ఎలా చేద్దాం అనేది చూద్దాము. ఒక చిన్న హోల్ మనమే వేస్తున్నాము, కాయిల్కి వేసేసి ఇప్పుడు వెల్డింగ్ పెట్టబోతున్నాము. దీనికి వచ్చి మనం మామూలు ఫ్లేమ్ పెట్టేది వచ్చి మనం మామూలుగా వచ్చి 100% కాపర్కి ఇస్తాము అనుకుంటే దీనికి వచ్చి ఒక 30-40%లోనే ఆ ఈక్వల్గా మనం ఒకే ప్లేస్లో కంటిన్యూగా చూపించుకుంటా అంటే మార్చి మారితే కొంచెం జరిపి జరిపి ఊపుతా చూపిస్తే అంటే మనం ఫస్ట్ ఆ కాయిల్ మీద ఒక రకంగా హీట్ వచ్చిన తర్వాత ఆ అల్యూమినియం వెల్డింగ్ రాడ్ని మనం కొంచెం అట హీట్ ఇచ్చేటప్పుడు మనకు అది మెల్ట్ అయిపోతుంది. దానిపైన అట పూసేటట్టు ఉంటుంది అన్నమాట వెల్డింగ్ అనేది. ఒకేసారి ఒకే ప్లేస్లో మనం వెల్డింగ్ అంటే ఆ ఫ్లేమ్ చూపించి మనం ఈ రాడ్ మెల్ట్ చేసి పూసేది కాదు. అల్యూమినియం వెల్డింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఫ్లేమ్ ఎక్కువ అవసరం ఉండదు, స్మూత్గా ఉంటుంది. అంటే సింపుల్గా చేసేయచ్చు అనమాట. బాగా నీట్గా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేయగానే నీట్గా అప్పటికప్పుడు ఆరిపోతుంది. అంటే ఈక్వల్గా మనం పెట్టింది ఒక హోల్ అసలు ఏం లేకుండా నీట్గా క్లోజ్ అయిపోయింది. దాన్ని ఇప్పుడు మనం క్లోజ్గా చూద్దాము. అసలేం ఆడ హోల్ ఉన్నట్టే లేదు, నీట్గా వెల్డింగ్ చేసినట్టు కూడా లేదు, బాగా నీట్గా క్లోజ్ అయిపోయింది అనమాట. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాం ఫ్రెండ్స్. నచ్చిందంటే లైక్ చేయండి.